నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్, మే మాసంలో ద్వాదశ రాశుల వారికి జాతకరీత్యా స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి సార్? మే మాస ఫలితాలు చెప్పుకునే ముందు అసలు ఫస్ట్ గ్రహస్థితి ఏ విధంగా ఉందనేటువంటి చూడాలి. గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే వృషభంలో శుక్రుడు 3వ తేదీ వరకు, దాని తర్వాత మిథునంలోకి వెళ్తున్నాడు. మేషరాశిలో రాహువు, గురువు, బుధుడు, అదేవిధంగా రవి యొక్క సంచారం జరుగుతుంది. 15వ తేదీ నుంచి రవి వృషభంలోకి మారుతున్నాడు. మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు 11వ తేదీ కర్కాటకంలోకి, తులారాశిలో కేతువు, కుంభంలో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది. ఇక చంద్రుడైతే 2.5 కోసం మారుతూనే ఉంటాడు. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ అందరికీ బాగుండాలి. ద్వాదశ రాశుల వారందరికీ కూడా అంటే ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలు తెలుసుకొని వాళ్ళందరూ తరించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఒక రాశి గురించి తెలుసుకుందాం. సార్, మే మాసంలో సింహరాశి వారికి జాతకరీత్యా స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి సార్? మే మాసంలో సింహ రాశ్యాధిపతి రవి ఎవరైతే ఉన్నారో భాగ్యంలో ఉండి దశమంలోకి వస్తున్నాడు 14వ తేదీ నుంచి. సో ఇక్కడ ఏంటంటే సింహం వారికి వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా సక్సెస్ అవ్వడానికి, వాళ్ళ వృత్తిలో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, అదేవిధంగా వాళ్ళు ఏదైనా ఒకటి బలంగా ఇది నేను సాధించాలని చెప్పి అనుకునేటువంటి విషయాల్లో చాలా చక్కటి సక్సెస్ రానుంది. అలాగే రాశి వారికి మనీ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయంటారు? మనీ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లో ఈ రాశి వారికి ప్రత్యేకంగా సూచిస్తున్నటువంటిది ఏమిటి అంటే ఇక్కడ ఫినాన్షియల్ గ్రోత్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఈ 2వ స్థానాధిపతి నీచుపడి ఉన్నాడు. కాస్త ఎప్పుడైతే నీచ స్థానంలో ఉన్నాడో రిలేషన్స్కి ఎవరికైనా మీరు ధనం ఇచ్చేటప్పుడు లేదా ఫ్రెండ్స్కి ఎవరికైనా మనీ ఇచ్చేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది సూచిస్తుంది. పర్టికులర్గా బిజినెస్ రిలేటెడ్ వాటిల్లో, బిజినెస్కి సంబంధించిన విషయాల్లో మనీ ఇచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకొని ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ 3వ స్థానంలో కేతు కూడా ఉన్నాడు. అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుని అగ్రిమెంట్ రాసుకొని చేయాల్సిన స్థితి ఉంది. అలాగే ఈ రాశి వారికి ఎడ్యుకేషన్, హోమ్ అండ్ ల్యాండ్ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లో చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి పర్టికులర్గా ఇక్కడ స్థితికారకుడు అంటే 4th లార్డ్ నీచు పొందుతున్నాడు. అంటే పర్టికులర్గా విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చదువుకుందాం, ఏదైనా విదేశీ విద్యాయోగం అని బయట దేశాలకు వెళ్ళి ఎంఎస్లు అవి చేస్తూ ఉంటారు. వారు ప్రత్యేకంగా 11వ తేదీ నుంచి 45 డేస్ మాత్రం బయట దేశాలకు వెళ్ళి చదువుకునే విషయంలోనే, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా కంపల్సరీ తప్పనిసరి వెళ్లాల్సి ఉందండి, మేము తప్పదు, మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నాం, వెళ్లాల్సి ఉంది అన్నప్పుడు హనుమాన్ చాలీసా మార్నింగ్ ఈవినింగ్ చదువుకున్నట్లయితే బాగుంటుంది. అలాగే ఈ రాశి వారికి జాబ్ అండ్ బిజినెస్ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతుంది అంటారు? జాబ్ బిజినెస్ కారక స్థానాలు చాలా బాగున్నాయి. జాబ్ బిజినెస్ గురించి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. 10th హౌస్లోకి రవి వస్తున్నాడని చెప్పి చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. 14వ తేదీ నుంచి మరింత బాగుంటుంది. అందులో పర్టికులర్గా జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మరింత బాగుంటుంది. అలాగే 10th లార్డ్ 11వ హౌస్లో ఉన్నాడు శుక్రుడు. సో బిజినెస్ పరంగా కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేటువంటి వారు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి ఇన్వెస్ట్మెంట్ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటారా? ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో 12వ హౌస్ని చూస్తాం. 12వ హౌస్లో నీచబడ్డ కుజుడు. సో చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. అలాగే 12వ స్థానం వివాహ జీవితాన్ని, వివాహ సంబంధించిన విషయాన్ని కూడా చెప్తూ ఉంటుంది. 7వ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి వివాహ నిర్ణయాల విషయాలు కూడా చాలా కేర్గా ఉండవలసిన సమయం ఇది. ఈ రాశి వారికి అప్పుల సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతుంది అంటారు? అప్పులంటే ఒకటేనండి, ఇక్కడ అప్పు మూలంగా కొంత ఇబ్బంది, కొంత లాభం కూడా ఉంటుంది వీరికి. అంటే భూమి కలిసి వస్తుంటుంది ఒక్కోసారి. చూడండి, ఒక్కోసారి మనం ఎవరికో డబ్బులు ఇస్తాం, వాళ్ళు డబ్బులు ఇవ్వలేని పక్షంలో ఏదైనా భూమిని ఇస్తారు వారికి, ఈ ల్యాండ్ తీసుకోండి సరే ఉంది మా డబ్బులు, అది అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి, అలా ఏదైనా కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ రాశి వారికి ఏ రెమెడీ చేసుకోమని చెప్తారు సార్? ఒకటేనండి, ఇక్కడ 5వ స్థానాధిపతి అయినటువంటి గురువు రాహుతో కలిసి ఉన్నాడు. భాగ్యస్థానంలో రాహు సంచరిస్తుంది. దుర్గా ఆరాధన, దక్షిణామూర్తి స్తోత్రాలు లేదా దత్తాత్రేయుడు స్తోత్రాలు, అందులో ముఖ్యంగా జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనే నామస్మరణ కనుక నిత్యము చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. సరే, గోచార ఫలితాలు కాకుండా ఇంకేమి చూసుకోవాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటారండి, గోచార ఫలితాలు అంటే ఏమిటి, జన్మజాతక ఫలితాలు ఏంటంటే తెలుసుకోవాలి. ఎందుకంటే మనం గోచార ఫలితాలతో పాటు మన జన్మజాతక ఫలితాలు కూడా చూసుకోవాలి. జన్మజాతక ఫలితాలు తెలుసుకోవాలంటే మనం తెలుసుకోవాల్సినటువంటి ఫస్ట్ మీరు పుట్టిన తేదీ, నెల, సంవత్సరము, సమయము, ప్రాంతం కూడా కావాలి. చాలామంది సమయం ప్రాంతం లేకపోతే ఏమైంది అనుకుంటారు, లగ్నం మారిపోతుంది. లగ్నానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటంటే మీరు ఏమిటి అని చెప్తే లగ్నం.
మీరు ఎలాంటి వాళ్ళు, ఏం చేస్తే బాగుంటుంది, మీకు వచ్చే కష్టం నష్టం అంతా మీ లగ్నంలో ఉంటుంది. అలాగే మీ ధనాధిపతిని బట్టి మీరు ఏ వేలో వెళ్తే మీరు ధనాన్ని సంపాదిస్తారు. చాలామందికి ఏంటంటే తెలియని విషయము, ఏ మార్గంలో వెళ్తే ధనం సంపాదించాలో తెలియక 10 వ్యాపారాలు చేసి 11వ వ్యాపారంలో సక్సెస్ అవుతారు. ఆ 11వ వ్యాపారం ఏదంతో స్టార్టింగే చేస్తే ఇంత నష్టం రాదు. సో మీ ధనాధిపతి ఎవరు, ఎవరు అయి ఏ మార్గంలో ధనం ఇస్తున్నారు అనేది మీ జన్మజాతకంలో ఉంటుంది. అదేవిధంగా మీరు చేసే ప్రయత్నాలు, గృహం ఏ దిశలో ఉంటే బాగుంటుందని కానీ, సంతాన అభివృద్ధి కానీ, ఎప్పుడు అనవసరమైన వాటిని ఎంటర్ అయితే అప్పులు పాలవుతారని కానీ, ఎవరికి అప్పులు ఇచ్చే సమయం కరెక్టా, అప్పులు తీసుకునే సమయం కరెక్టా కాదా అని కానీ. అలాగే వివాహం విషయంలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే మన జన్మజాతకంలో చాలా స్పెసిఫిక్గా ఉంటుంది ఈ ఇయర్స్లో మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది అని. ప్రతి మనిషికి తన 20వ ఏట నుంచి 40 ఏళ్ళ వరకు కంటిన్యూస్గా 3 to 4 times ఆర్ 5 times కూడా మనకి వివాహ యోగం యాక్టివ్లో ఉంటుంది. పర్టికులర్గా వివాహాన్ని చెడగొట్టేటువంటి యోగాలు, అంటే వివాహ జీవితాన్ని పాడు చేసే యోగాలు ఫామ్ అవుతాయి. వివాహం బాగుండే యోగం ఫామ్ అవుతుంది జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా. ఆ వివాహం ఈ సమయంలో చేస్తే బాగుంటుంది. ఒక చూడండి, ఇప్పుడు ఏం లేదు, ఒక పొలం ఉంది, నాట్లు వేస్తాం, దానికంటే లెక్క ఉంటుంది కదా, అవునా కదా, ఉంటుంది. మీరు ఒక బిజినెస్ చేస్తున్నారు, దానికో లెక్క ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరు కూడా మీరు స్వెటర్ రెయిన్కోట్లు అమ్మడు ఇక్కడ ఈ టైంలో ఎవరు, ఎప్పుడు అమ్ముతారు, వర్షాకాలం మొదలవుతుందంటే అమ్ముతారు. అంటే ప్రతిదానికి ఒక టైమింగ్ ఉంది, మాట్లాడేటప్పుడు ఒక టైమింగ్ ఉంటుంది. అలాగే ఏ సమయంలో మీరు బిజినెస్ చేస్తే మంచిది, ఏ సమయంలో వివాహం చేసుకుంటే మంచిది అనేటువంటిది స్పెసిఫిక్గా మీ జన్మజాతకంలో ఉంటాయి. ఏ బిజినెస్ చేస్తే మంచిది అనేటువంటిది, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది అనేటువంటిది, మీరు వ్యాపారం చేస్తే మంచిదా, ఉద్యోగం చేసుకుంటే మంచిదా, ఆ ఉద్యోగంలో కూడా సర్వీస్ రిలేటెడ్ మంచిదా, ప్రోడక్ట్ రిలేటెడ్ మంచిదా అనేటివి చాలా ఉంటాయి. ఆ రకంగా మీ యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి విషయాలు మీ జన్మజాతకం బట్టి తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు సందేహం కలగవచ్చు, మరి ఈ జన్మజాతకం మెయిన్ అయితే మనం ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామని. అంతే, ఈ గోచారం అనేటువంటిది ఏంటంటే ఇప్పుడు మీరు చేసే ప్రయత్నానికి బయట మార్కెట్ ఎలా ఉందని చెప్పేలాంటిది. ఇప్పుడు మీరు ఉన్నారు సార్, మీకు ఇందా చెప్పాను నేను, ఇప్పుడు నేను ఒక నాకు బిజినెస్ చేయాలని, నేను ఇప్పటికిప్పుడు రెయిన్ కోట్లు తయారు చేయించి అమ్మేస్తా అంటే ఇప్పుడు కొనడు, అంతే కదా, గొడుగు కొనుక్కుంటాడు మహా అంటే, లేకపోతే ఏసీలు కొనుక్కుంటాడు, ఫ్యాన్ కొనుక్కుంటాడు. ఈ టైంలో ఎండాకాలంలో గొడుగు మనకి స్వెటర్ మన రైల్ కోట్ ఎవడు కొండు, రైట్. అంటే ఏమిటి, బయట మార్కెట్ ఏంటో దాన్ని బట్టి మీరు ఎలా అయితే మీ ప్లానింగ్స్ మార్చుకుంటారో, బయట గోచారం ఏంటో దాన్ని బట్టి మీరు చేసే పనుల్లో ప్లానింగ్స్ మార్చుకోవచ్చు. అంటే ఇప్పుడు ధనం విషయంలో ఇబ్బంది ఉంది అని గోచారంలో ఉంది, ఈ టైంలో మీరు ఎవరికో డబ్బులు ఇద్దాం అనుకుంటున్నారు, ఓహో ఇది బాగాలేదన్నమాట, కొంచెం ఆగాలి, ఎన్ని రోజులు ఆగాలో తెలుసుకొని మీరు ధనం పోగొట్టుకోకుండా మీకు ఒక సూచనని గోచారం ఇస్తూ ఉంటుంది. బయట మార్కెట్ ఎలా ఉంది, బయట ట్రాఫిక్ ఎలా ఉంది, బయట ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయనే దాన్ని బట్టి మీరు నిర్ణయాలు ఎలా తీసుకుంటారో, అలాగే గోచార గ్రహాలు కూడా మన జన్మజాతకానికి ఎఫెక్ట్ ఇస్తూ ఉంటాయి. కాబట్టి మనం గోచార ఫలితాలు తెలుసుకుంటూ ఉంటాం. మరి తెలుసుకుంటే ఆగిపోవాలి, ఆగిపోవాల్సిన పని ఏం లేదు. మీకు అది అర్జెంట్స్ అయి ఉంది, ఇప్పుడు నిత్యం చేసే వ్యాపారం అండి, ఇంట్లో కూర్చోలేంగా, కూర్చొని ఖాళీ కూర్చోలేంగా, దానికి రెమెడీ ఏం చేసుకోవాలి, ఏ గ్రహం ఎఫెక్ట్ ఉంది దాన్ని బట్టి రెమెడీ ఏం చేసుకుంటే ఆ రెమెడీ చేసుకుంటే ముందుకు వెళ్ళడమే. బయట మనకి కరోనా వచ్చింది, వ్యాక్సిన్ వేసుకుని తిరగలేదు, అలా ఇంట్లో కూర్చోలేదుగా మనిషి, మనకేం చేసాం మనం, మాస్క్ పెట్టుకొని తిరిగాం, అంతేగాని ఎటు తిరగకుండా ఇంట్లో కూర్చోలేదు, పనులు అవ్వాలి కదా. అలాగే దీనికి రెమెడీ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే అమ్మవారి అనుగ్రహం ద్వారా చక్కటి ఫలితాలు వస్తాయి. చాలా ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.